అద్భుతమైన శిల్పకళతో కూడిన ఈ ఆలయ ప్రాంగణము శ్రీచక్ర ఆకారాన్ని తలపించే అమ్మవారి గాలి గోపురము ఇంట్లో నూరే మసాలా రాయినే శివలింగంగా చేసిన ఈ గుడి 40 అడుగుల లోతు నుంచి ఉద్భవించిన శ్రీ బాలాతిరుపర సుందరి దేవి మరియు దేవకన్యలు వచ్చి స్నానం చేసే ఈ నీటి కొలను हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मनो मनसलो इवाला प्रमुख प्रसिद्ध पुण्यक्षेत्रमु श्री बाला त्रिपुर सुंदरी समेत सुंदरेश्वर स्वामी कन्नितीर्थ क्षेत्रमु मन व्लॉग लो चूद्दाम ई क्षेत्रम मन आरटीपीपी नुंडी 9 किलोमीटर्ल दूरंलोनु प्रद्दुटूर नुंडी 16 किलोमीटर्ल दूरंलोनु జమ్మలమడుగు నుండి 17 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉంది ఈ కన్నితీర్థ క్షేత్రం ప్రతిరోజు రాత్రి వర్షాలు పడుతున్నాయి కదా సో ఈ రోజు క్లైమేట్ చాలా క్లౌడీగా ఉంది ఈ బ్యూటిఫుల్ డే లో फैमिली तो कल कड़तीर्थ ट्रिप वैसा अट सैड की मन आरटीपीपी कोंडकी इट पक की कन्नेतीर्थ क्षेत्र इधी आरटीपीपी टू जम्मलमडुगु दारिलो इकड़े कड़प स्टील प्लांट इकड़ स्टार्ट मन गवर्नमेंट ప్రకృతి ఒడిలో ఉన్నట్లు ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఏ ఊరు కూడా ఉండదు ఓన్లీ ఇక్కడ ఈ గుడి అన్న గుడి దేవస్థానం ఉంటుంది ఫైనల్లీ మనము గుడికి ఆలయ ప్రాంగణానికి చేరుకున్నాము ఇక్కడ కనపడేది కళ్యాణ మండపము అటు పక్కకి తీర్థ యాత్రికుల కోసం కట్టిన రూములవన్నీ ఈ సృష్టి స్థితి లయ కారకులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఈ క్షేత్రంలో స్వయంభూగా కొలువై ఉన్నారు సప్తమాతృక క్షేత్రం బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాని చాముండి దేవతలు ఇక్కడ స్నానం ఆచరించడం వల్ల దీనికి కన్నితీర్థం అనే పేరు వచ్చింది అటవీ ప్రాంతంలో పచ్చని చెట్ల మధ్యలో ఉన్న ఈ క్షేత్రం ఎంతో శిల్పకళాకృతులతో ఆలయ ప్రాంగణం కణుల విందుగా ఉంటుంది పార్వతీ పరమేశ్వరులు స్వయంభూగా వెలిసినందువల్ల ఈ క్షేత్రం ప్రత్యేకత సంతరించుకుంది చూస్తున్నాం కదా ఆలయం చుట్టూ కూడా శిల్పులు చెక్కినటువంటి అద్భుతమైన శిల్పకళ ఈ ఆలయానికి సొంతం స్వామివారు మరియు అమ్మవారి గుడి రెండు గుళ్ళకు కూడా ఎంత శిల్పకళతో ఇక్కడ కొలువై ఉంది కార్తీక మాస పర్వ దినాలలో మరియు శివరాత్రి రోజులలో వేలాది భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకొని వారి కోరికలు కోరుకుంటూ ఉంటారు అమ్మవారు శ్రీ త్రిపుర సుందరి దేవి గాను స్వామివారు శ్రీ సుందరేశ్వరుని గాను ఇక్కడ పిలువబడతారు స్వామివారి ఆలయంకి ఎడమ వైపు భాగాన అమ్మవారి గుడి కొలువై ఉంటుంది అమ్మవారి గాలి గోపురం శ్రీచక్రాకృతిలో ఉండడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత పార్వతీ దేవి ఈ క్షేత్రంలో 40 అడుగుల లోతు నుండి స్వయంభూగా వెలిసి బాలా త్రిపుర సుందరి దేవిగా ఇక్కడ కొలువై పూజలు అందుకుంటున్నారు అమ్మవారి సేవలో ఉన్న ఒక భక్తునికి స్వామివారు కలలోకి వచ్చి తను ఈ ప్రాంతం దగ్గరలో ఉన్న గండికోట ప్రాంతంలో ఒక ఇంట్లో వెలిసినట్లు చెప్తాడు గండికోటలో ఇంటింటికి వెళ్లి వెతకగా ఒక ఇంట్లో పచ్చడి మసాలా నూరుకునే రాయిగా స్వామివారి లింగాన్ని ఉపయోగించడం చూసి వారి అనుమతితో ఆ రాయిని ఇక్కడ లింగంగా ప్రతిష్ఠించడం జరిగి సుందరేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు ఇది స్వామివారి ఆలయ ప్రాంగణము
స్వామివారీ ధ్వజస్తంభము. మొదటగా స్వామివారిని దర్శించుకొని తరువాత అమ్మవారి దర్శనానికి వెళదాం. ఇదిగోండి, దేదివ్యమానంగా ఎంతో శోభాయమానంగా కనిపిస్తున్న శ్రీ సుందరేశ్వర స్వామివారు. ఈ లింగమే ఇంట్లో నూరుకునే ఒక మసాలా రాయి. స్వామివారికి గర్భగుడికి ఇరువైపులా కుడివైపున శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు, ఎడమ వైపుకి శ్రీ కార్తికేయ స్వామివారు కొలువై ఉంటారు. ఆలయం చుట్టూ కూడా ప్రశాంతమైన వాతావరణంతో అటుపక్కకి అమ్మవారి గుడి కూడా మనకు కనిపిస్తుంది. ఎంత అద్భుతంగా ఉందో కదా ఈ ఆలయ కట్టడము, ఈ శిల్పకళ. రండి, మన రెండు చేతులను జోడించి స్వామివారికి మన మనసులోని కోరికలతో నమస్కారం చేసుకుందాము. కొబ్బరికాయల్ని ఆలయం వెనుపల వైపు మాత్రమే కొట్టాలి. ఇది శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయము. ఆలయం ఎదురుగా ఈ ఓంకార దీపము అలాగే హోమ మండపము మనకు కనిపిస్తాయి. సందర్శన వేళలు కూడా ఇక్కడ బోర్డులో మెన్షన్ చేశారు. భూగర్భం నుండి ఉద్భవించిన శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారు. అమ్మవారు భూమి నుండి ఏ రాతితో అయితే ఉద్భవించారో ఆ రాయినే ఇక్కడ ప్రతిష్ఠించారు. రాతికి అమ్మవారి ముఖ ప్రతిబింబాన్ని మనం చూడవచ్చు. కోరిన కోరికలు నెరవేర్చే అమ్మవారిగా ప్రసిద్ధిగాంచిన ఈ త్రిపుర సుందరీదేవి అమ్మవారికి నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఆదిశంకరాచార్యుల వారు ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు వారి చేతుల మీదుగా ప్రతిష్ఠించిన ఈ అమ్మవారి శ్రీచక్రము, తాబేలు వాహనంపై ఈ శ్రీచక్రము ఇక్కడ కొలువై ఉంటుంది. నిత్య దీప ధూపారాధనతో అమ్మవారికి ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి.
గర్భగుడి వెనుక భాగంలో కోనేరు ఉంటుంది. ఈ కోనేరులోనే దేవకన్యలు ఇక్కడికి నిత్యం వస్తూ వారి స్నానం ఇక్కడ ఆచరిస్తారు. ఇందులోకి భక్తుల స్నానాన్ని అనుమతించరు. కనిపిస్తున్నారుగా వీరే సప్తమాతృక క్షేత్రులు. బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి దేవతలు. వీరు ఇక్కడికి స్నానం ఆచరించడానికి రావడం వల్లే ఈ క్షేత్రానికి కన్యతీర్థం అనే పేరు వచ్చింది. ఆలయ ప్రాంగణంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయం కూడా ఇక్కడ ఉంది. పురాతన కాలం నాటి ఒక బావి నీటితో ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆలయం చుట్టూ కూడా పెద్ద పెద్ద మామిడి చెట్లు, ఉసిరి చెట్లు ఇక్కడ ఉన్నాయి. కాసింత దూరంలో ఆంజనేయ స్వామి వారి గుడి, అటుపక్కకి నీటి కొలను మనకి కనిపిస్తాయి. పైన ఉన్న కొండల్లో నుండి నీటి ప్రవాహం ఇక్కడికి చేరుకొని ఈ కొలనులో భక్తుల స్నానం ఆచరించడానికి ఇక్కడ నీటి కొలను ఉంది. ఈ కొండరాళ్ళ మధ్యలో నుండి స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తూ ఉండడం, ఆ నీటి సెలయేళ్ల చప్పుడు మనకు మనసుకి హాయినిస్తుంది. ఫైనలీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆ నీటిలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నేను బయట ఉండి వారికి వీడియోలు తీస్తూ ఉన్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను.